రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై సిబిఐ విచారణ జరిపి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎడపాక మండలం తోటపల్లి గ్రామంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు దళితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ వారు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు అని అనంతబాబు ఆకృత్యాలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా కార్యదర్శి పాయం దేవి, టీపీ వీడు సర్పంచ్ మోసం రాజులు, పార్టీ సీనియర్ నాయకులు కడియాల పలువురు పాల్గొన్నారు. జడ్జి శ్రవణ్ కుమార్ గారు కానీ దళిత సంఘాలు లేకపోతే కేసును పక్కదారి పట్టించేవాళ్ళు. మరి తక్షణమే అనంతబాబుని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూసి తన ఆకృత్యాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.